ఇంకొక మహానుభావుడు అన్నాడు, పోరాడితే పోయేదేముంది బానిసత్వం తప్ప. కాబట్టి పోరాడాలి, కాబట్టి పోరాడాలి. పోరాడకపోతే ఏది మనకు తట్టలో పెట్టి ఇవ్వరు. మనం పోరాడి సాధించుకోవాలి, అవసరమైతే లాక్కోవాలి. అలా తయారైంది లోకం తీరు. 10 ఏళ్ళు గమ్మనున్నామే, 10 ఏళ్ళు ఊసే లేకుండా ఉన్నామే. ప్రత్యేక హోదా ఇచ్చారా ఎవరైనా? పట్టించుకున్నారా ఎవరైనా? బీజేపీ పార్టీ ఇచ్చిందా మన మంచితనం చూసి? చంద్రబాబు గారు మన కోసం కొట్లాడారా మన మంచితనం చూసి? జగన్మోహన్ రెడ్డి గారు కొట్లాడారా మన మంచితనం గురించి? మన రాష్ట్రానికి పోలవరం ఇచ్చారనా? మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చారనా? మన రాష్ట్రానికి రాజధానికి డబ్బులు ఇచ్చారనా? దేనికి గౌరవం? ఎందుకు గౌరవించాలి ఇలాంటి మోడీ కేడీలని? కేడీ కాదా మోడీ? మోసం చేయలేదా ప్రజలని? మోసం చేస్తే ఏమవుతారు? మోసగాళ్ళు గారా? డిఫాల్టర్ను కదా కేడీ అనేది? డిఫాల్టర్ కాదా మోడీ? మనకిచ్చిన వాగ్దానాలలో ఒక్కటైనా నిలబెట్టుకోకపోతే అది డిఫాల్టర్ కదా? మరి డిఫాల్టర్ని కేడీ అనక ఏమనాలి? మోసం చేసిన వాడిని 420 అనక ఏమనాలి? మోడీ 420 అయితే, మోడీ కేడీ అయితే, చంద్రబాబు గారు కూడా కేడీయే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేడీయే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా 420, చంద్రబాబు గారు కూడా 420. మన రాష్ట్ర హక్కు, మన బిడ్డల హక్కు ప్రత్యేక హోదా. ఈరోజు ఎంతమందికి, ఎంతమంది విలువనిస్తున్నారు ప్రత్యేక హోదా గురించి? ఎంతమంది పట్టించుకుంటున్నారు ప్రత్యేక హోదా గురించి? అసలు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వచ్చినుంటే ఈ పాటికి ఎక్కడుండను మన రాష్ట్రం? 15 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రత్యేక హోదా వచ్చుంటే మన పోలవరం మనం కట్టుకోలేమా? మన రాజధాని మనం కట్టుకోలేమా? ఎంత మేలు జరిగింది మన బిడ్డలకు! ఏ రాష్ట్రానికన్నా మన రాష్ట్రం ఎందుకు తక్కువ ఉండాలి? బాధ లేదా? బాధ లేదా? ప్రత్యేక హోదా వచ్చినుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండుండి. రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రం గురించి, మన రాష్ట్ర ప్రజల గురించి ఎంత ఆలోచన చేశాడు? ఉందా ఈ నాయకులకు ఆలోచన? చంద్రబాబు గారికి ఉందా? పోనీ జగనన్న గారు రక్తం పచ్చుకుని పుట్టారు కదా, ఉందా జగనన్న గారికి ఆలోచన? రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో ప్రాజెక్టులు, 54 ప్రాజెక్టులు మొదలు పెట్టాడు. ఆంధ్ర రాష్ట్రంలో 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు ఇంకా అలాగే ఉంటే ఏమన్నాడు జగనన్న గారు? నేను 6 నెలల్లో పూర్తి చేస్తానన్న జగనన్న గారు రాజశేఖర్, ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే, మడమ తప్పకపోవడం అంటే? ఇచ్చిన మాటను మడత పెట్టారు కదా, మీరా రాజశేఖర రెడ్డి గారి వారసు? ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు వ్యక్తిగత కారణాల కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో అడుగు పెట్టలేదు. వ్యక్తిగత రాజకీయాల కోసమే అయితే, వ్యక్తిగత కారణాల కోసమైతే రాజశేఖర రెడ్డి బిడ్డ 2019లోనే ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాల్సి ఉండింది. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగు పెట్టింది అంటే ఎందుకు పెట్టింది? ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం కనీసం పోరాడే వాళ్ళు కూడా లేకపోయారే అని. మనం పోరాడకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు. కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తానన్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు. మొట్టమొదటి సంతకం రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మీద పెడతానన్నారు. కాబట్టే ఆ మాట పట్టుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది. ఏవో పడికట్టు మాటల లాంటివి 4 పట్టుకొని ఎవరో రాజు ఇచ్చిన స్క్రిప్ట్లు చదవడం వాటికి ఏమైనా వాల్యూ ఏమైనా ఉంటుందా చేసేసి? ఎప్పుడైతే ఆమె షర్మిలమ్మ, మేము ఎప్పుడూ చెప్తూనే ఉన్నాం, తెలంగాణలో ఉన్నప్పుడు ఒక పార్టీ, ఇప్పుడేమో ఒక ఎత్తిపోయిన దివాలా తీసిన పార్టీకి నేను ఇంతకుముందు అన్నట్టు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఓ పాడుబడిన బంగ్లాను కదా రెంట్ తీసుకున్నట్లయితే శిథిల భవనాన్ని ఇచ్చేసుకుని చేసినట్టు ఆమెను పెట్టి నడుపుతున్నారు. సో అక్కడ నుంచి ఏమేమి వస్తే అవన్నీ మాట్లాడుతుంటారు. టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అనే దాంతోనే వెళ్తున్నారు. అది ఆ పార్టీ లక్ష్యం కావచ్చు, దానికి తగినట్టు ఆమె ట్యూన్ అయ్యిండొచ్చు. వెనకడ నడుపుతున్న వాళ్ళ లక్ష్యం అయ్యిండొచ్చు, దానికి తగినట్టు ఆమె ట్యూన్ అయ్యిండొచ్చు. అవే మాటలు వస్తున్నాయి. ఎన్ని రోజులు మాట్లాడినా అవే వస్తాయి. పూను ఇంకా పెరుగుతాయి, ఇంకా అసహ్యకరమైన రీతిలో, ఇంకా నీచమైన దీంట్లో, ఇంకా అగ్లీ దీనిగా ఇది పోబోతోంది. ఎందుకంటే నడిపించేవాడు ఎవడైతే వాళ్ళ కోరికలన్నీ ఇట్ట తీర్చుకుంటున్నారు. అనేక రకాల
చేసింది సమయం వాళ్ళ పార్టీలో చేసి ఇప్పుడు వాళ్ళకి టికెట్ చేసింది, వాళ్ళే ఆన్సర్ ఇవ్వాలి, దానికి వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలి. అలాగే ఈ పోయిన వాళ్ళు వీళ్ళ ఇది చేయాలి. పోయిన వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఇక్కడ అవకాశం లేదో లేదా వాళ్ళ వాళ్ళ దారి చూసుకుని ఇక్కడ కుదరదనుకున్నప్పుడు పోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళని తీసుకుని అది బలం అనుకుని ఆ పార్టీ చూపడం, ఇవన్నీ చూపించి ఏదో ఇప్పుడు ఈ పార్టీలతో పొత్తుల దగ్గర నుంచి ఇక్కడ నుంచి పోయిన నాయకులనో లేకుంటే ఎవరినైనా టికెట్లు లేకనో కుదరకనో ఇవ్వడలేకనో వచ్చిన వాళ్ళని చూపి ఇది బలం అని చెప్పి ప్రజలకు ఒక చూపించాలనే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. అండ్ అలాంటి వాళ్ళు చేసేటప్పుడు దానికి ఈరోజు మాట్లాడింది ఈ రాత్రికి మాట మార్చినా అప్పటికి అదే కరెక్ట్ అని చెప్పి ఒప్పించే ప్రయత్నం చేయగల మేటి ఎల్లో మీడియా వాళ్ళకు ఉంది. వాళ్ళు ఆ మీడియా పరంగా ఉండే దీంతో ఒకటే చెప్పిందే చెప్పి 10 సార్లు పెట్టి అదే నిజమని చెప్పి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏది అనుకుంటే అది నిజం అనుకుంటారు. కాబట్టి నేను ఇంతకుముందు ఉన్నట్టు ఇటు బీజేపీతో కానీ అటు కాంగ్రెస్తో కానీ అందరితో ఒకేసారి ఒత్తు పెట్టుకోనో డైరెక్ట్ ఇండైరెక్ట్ చేస్తూ అది బలహీనత బలమని కూడా ప్రచారం చేసుకోగలిగినంత సామర్థ్యం ఉన్న గుంపు అది. చంద్రబాబు కానీ ఆయన వెంబడి ఉండేవాళ్ళు కానీ ఆ ముఠా కానీ మొత్తం. కాబట్టి అలాంటి వాళ్ళు దేనినైనా సమర్థించుకోగలరు. దానికి జనం అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇవన్నీ గమనిస్తుంటారని మేము అనుకుంటున్నాము. జరుగుతుందా? ఎవరున్నారు? ఏమో తెలియదు, మనకు తెలియదు ఏం జరుగుతుందో. ఏం జరిగినా ఏదైనా ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టున ఈయన తెలియకుండానే పెంచుతూ పోయిన దాంట్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కు 40-50 ఇవ్వకపోతే ఆయన బలం ఇంతని ఊహించుకునే వాళ్ళు నిరాశ పడుతున్నారు. అది బ్యాక్లాష్ వస్తుంది, అది కొడుతుంది. ఇది వాళ్ళు చేసుకున్నదే. ఆయనకు 24 ఇస్తే ఇంతేనా ఉంది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్న వాళ్ళకు ఇంకా కాడనేది దాంతో అర్థమైంది. ఆ రకంగా వాళ్ళు నిరాశ పడ్డారు. ఈరోజు బీజేపీతో పెట్టుకుంటే వాళ్ళకి ఎన్ని వాళ్ళు తెలియదు. అన్నీ ఇచ్చినాక ఈయనకు మిగిలిన సీట్లు ఎన్నో, అప్పుడు ముఖ్యమంత్రి ఈయన ఎందుకు చేయాలని ఎవడన్నా అనుకుంటే దానికి ఏమవుతుంది? అది కూడా తేలాల్సింది. తర్వాత తనకున్న ఏదైతే మ్యానిపులేటివ్ స్కిల్స్ ఏ ఉన్నాయో దేన్నైనా తిమ్మిని బొమ్మిని చేయగలనే తనకు తానుకున్న విశ్వాసం, ఆ దాంతో తను వ్యవహరించే తీరు, ఇది ఏదైనా సేవ్ చేస్తే కన్విన్స్ చేసుకొని తన నాయకత్వంలోనే వీళ్ళందరినీ కూడగట్టుకుని ఎమ్మెల్యేలు ఎవరైనా సరే తన ఏదో రేపు కావాలని ఆయన ప్రయత్నం.